హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నిఖిల్ చాన్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈరోజు అయితే మా అక్క ఇచ్చిన ప్రోడక్ట్ని అన్బాక్స్ చేస్తాను. సో ఒకసారి అది చూద్దాం ఎలా ఉందో, అసలు అందులో ఏముందో కూడా తెలియదు నాకు, అయితే కొంచెం చెప్పలేను నేను. సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఫర్ దట్. సో మీకు ఆ ఎగ్జైట్మెంట్ ఉంటే ఖచ్చితంగా వీడియో ఎండ్ దాకా చూడండి, అండ్ అదేంటిదో చూసేద్దాం పదండి. సో ఇంకా లేట్ లేకుండా మనం అయితే దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. సో ఎలా ఉందో చూద్దాం, అసలు ఏముందో చూడాలని నాకు ఎగ్జైట్మెంట్గా ఉంది. లేట్ లేకుండా మనం అయితే అన్బాక్స్ చేసేద్దాం. మన కేస్ బ్యాగ్స్ అయితే ఇచ్చారు, చూద్దాం. అండ్ గిఫ్ట్ ప్యాక్తో అయితే వచ్చింది చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గిఫ్ట్ ప్యాక్ వచ్చింది. సో ఎంజాయ్ యువర్ గిఫ్ట్ అని అయితే ఇక్కడ ఉంది చూడండి. సో ఒకసారి నేను ఓన్లీ గిఫ్ట్ ప్యాక్ మట్టుకు చూపిస్తాను చూడండి. అండ్ ఇంక ఇందులో అయితే బిల్ అనేది ఉంది, ఇది పక్కన పడేద్దాం. సో మనం అయితే ఇప్పుడు ఇది క్విక్గా అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో నేనైతే నీట్గా చింపుతా. ఇదే జస్ట్ స్టిక్కర్. సస్పెన్స్గా ఉంది కదా, నాకంటే మీరే ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నట్టున్నారు. ఇలా ఓపెన్ చేద్దామా, మళ్ళీ వెనకాల కూడా కట్ చేద్దామా? ఇంకెక్కువ అయితే నా వల్ల కాదు, ఓ ఇటు కూడా కట్ చేయాలనుకుంటగా. సో ఇంక చూద్దాం ఏముందో లోపల అయితే. చిన్నగట్లే ఏ చినుగు, యా వచ్చేసింది. ఇంక కొంచెం కూడా చింపేద్దాం. యా. సో ఇక్కడ మనకైతే హాఫ్ కనిపిస్తుంది. సో ఇదేంటది, ఇదేంటో ఆస్మో మొబైల్ 2 అంట, మీకు ఎవరికైనా తెలుసా ఇదేంటిదో? సో ఒకసారి అయితే మనం దీన్ని కూడా అన్బాక్స్ అయితే చేద్దాం. సో ఇక్కడ జస్ట్ ప్రైజ్ అయితే ఉంది 11,000 అని ఉంది, ఇక్కడ చూసుకున్నట్లయితే 10,999 అయితే ఉంది. సో చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటిదో చూసేద్దాం. అన్బాక్స్ అయితే చేసాను మరి. సో ఇదిగోండి ఇక్కడైతే ప్యాకింగ్ అయితే ఉంది. వామ్మో 10,000 పెట్టి మా అక్క గిఫ్ట్ కొనిచ్చింది గైస్, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇందులో ఇంకేమో ఉన్నాయి చూద్దాం. కింద ఉన్నాయి, రావాలంటున్నాయి బయటికి, చినిగిపోతున్నాయి కూడా. యా వచ్చింది. సో జస్ట్ బిల్స్ అండ్ మాన్యువల్స్ అనుకుంటా. సో ఇదైతే పక్కన పెట్టేద్దాం, ఇంక ఇందులో అయితే ఏం లేవు మీరు చూసినట్లయితే. సో పక్కన పెట్టేద్దాం, ఇది కూడా తీసేసి పక్కన పెట్టేస్తున్నా. అండ్ ఇందులో వచ్చేసి మనకి జస్ట్ మాన్యువల్స్ అండ్ జస్ట్ ఇక్కడ ఏదో ఇచ్చారబ్బా సంథింగ్, ఏదో ఇన్ఫర్మేషన్ కోసం అయితే అబ్బా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమంటుంది. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం, బ్లేడ్ కూడా పక్కన పెట్టేద్దాం. సో ఇదైతే ఒకసారి అన్బాక్స్ చేసేద్దామా. సో ఇదిగోండి, బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది మరి. సో ఇక్కడ మరి డీజేఐఎన్ అయితే ఇక్కడ ఇచ్చాడు. సో ఇంకా బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. సో ఇదేంటది అసలు, ఓకే మొబైల్ స్టెబిలైజర్, ఓకే
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కొన్ని బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇందులో సో ఇదిగోండి ఫ్రెండ్స్, అయితే మొబైల్ స్టెబిలైజర్. సో అసలు ఇదేంటిదో నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలీదు, అంటే ఐ మీన్ యూజ్ చేయలేదు. సో ఇంకా ఇది పక్కన పెట్టేసుకుంటే ఇందులో సో ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు, మైక్రో యూఎస్బి. అండ్ అంతే, ఇంక ఇందులో అయితే ఏం లేవు. ఇక్కడ ఆస్మో మొబైల్ అని అయితే ఉంది. సో ఇంక ఇందులో చూసుకుంటే అయితే మనకేం లేదు. సో నేనైతే అసలు ఇది ఎలా యూజ్ అయ్యిద్ది ఏంటి అనేది అయితే నేను ఒక షార్ట్గా ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను. సో ఒకసారి అయితే దీన్ని ఆన్ చేసి చూద్దాం. సో ఎట్లా ఆన్ చేయాలో కూడా తెలియదు నాకు. సో లాంగ్ ప్రెస్ ఇవ్వాలనుకుంటా. సరే ఫ్రెండ్స్, అయితే నేను దీని గురించి తర్వాత వీడియో అయితే చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే నాకు ఇది ఎట్లా యూజ్ చేయాలో కూడా తెలియట్లేదు.